డెవలప్ చేయండి అనే విషయం పైన మా ఎండీ గారికి కలిసి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ఆవిడకి హృదయపరంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అమ్మా. మీ అందరూ తెలియాలి, మీకు 2015 16 సంవత్సరంలో మన శివాజీ గారు ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మన వార్డులో ఐస్టు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ట్రైనింగ్ ఇచ్చి మీ అందరికి సర్టిఫికెట్ తో పాటు కుటుంబీషన్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీ పిల్లలకు కూడా ఎవరికైతే ఉన్నాయో మెఫ్మా సభ్యులు ఎవరైతే ఉన్నారో మన మోహన్ గారికి కోరుకుంటూ దీని తొలగి ఉద్దేశం చెప్పిన తర్వాత ప్రారంభ ఉపన్యాసంగా పొదుపు సంఘాలు అంటారు, మహిళా పరస్పర సహకార పొదుపు సంఘాలు అంటారు, మెప్మా అంటారు. ఏదైనా ఆడపిల్ల ఆర్థికంగా స్వయంగా ఎంతో కొంత వెనకేసే స్థాయికి రావాలని చంద్రబాబు నాయుడు గారు ద్వారా సంఘం మహిళగా తెలుసు ఇంట్లో ఎంత ఖర్చు అవుతుంది, ఎంత మనం పొదుపు రేపు ఏం భవిష్యత్తు చేయగలగాలి. చదువుకున్నా చదువుకోలేకపోయినా ప్రతి మహిళ కూడా తన కాళ్ళ మీద తన స్వయం శక్తితో కొంత మొత్తాన్ని పొదుపు చేసి తన అవసరాలకు వాడుకునే పరిస్థితికి రావాలని ఈ సంఘాలని చంద్రబాబు నాయుడు గారు రోజు రోజుకి బలపరుస్తూ మన ముందుకు తీసుకొచ్చారు.